షెబాజ్ సుబాన్, ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ పైన చిక్కుకున్న 9 మందిని రక్షించిన సుబాన్ ఖాన్, పోతే ఒక్కడిని వస్తే 10 మంది అంటూ ధైర్యంతో బ్రిడ్జ్ పైకి జేసీబీతో వెళ్ళిన సుబాన్, ఓ సాధారణ జేసీబీ డ్రైవరు అసాధారణ సాహసం, యావత్ దేశం కొనియాడుతున్న వేళ సిగ్గుతో తలదించుకున్న రేవంత్ సర్కార్, బాధితులను వరద సహాయం వరద ప్రవాహంలో వదిలేసిన ప్రభుత్వం, ఆ ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద 9 మంది చిక్కపోయారు, వాళ్ళకు తిండి లేదు, తిప్పలు లేదు, వాళ్ళు అక్కడనే ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులతోటి డ్రోన్ తోటి ఫుడ్ తెప్పించుకున్నారు, ఇక చివరికి ప్రభుత్వం వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తలేదని చెప్పేసి ఒక జేసీబీ డ్రైవర్, ఒక సాధారణ జేసీబీ డ్రైవర్ కమ్ ఓనర్ ఆయన, ఆయన ధైర్యం చేసి బ్రిడ్జ్ మీదకి జేసీబీ మీదతో పోయి వాళ్ళని తీసుకొచ్చిండు. ప్రభుత్వం అప్పటిదానికి ఇంకా చర్యలు చేస్తూనే ఉంది, ఫోన్లు మాట్లాడుతూనే ఉంది, ఆ కలెక్టర్ ఏడం అనుకున్న తెలియదు, ఆ జిల్లాకు ఉన్నటువంటి కలెక్టరు, ఆ ఆర్డీఓ ఏం చేస్తున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. తుమ్మల గారిది ఆధ్వర్యం, తుమ్మలదేనా ఇది, తుమ్మల కాన్స్టిట్యున్సీనే ఇది. ఆ తుమ్మల గారు ఏం చేస్తున్నారో, స్లీపింగ్ మోడ్లో ఉన్నారో లేకపోతే కొడుకును పెట్టేసి ఇట్లా రళ్లతో దాడి చేపించే కార్యక్రమంలో ఉన్నారో తెలియదు, కానీ వాళ్ళని పట్టించుకోలే. పట్టించుకోకపోతే చివరికి ఆ జేసీబీ డ్రైవరు ధైర్యం చేసి పోయి వాళ్ళని కాపాడండి, పోతే ఒక్కరిని పోతా వస్తే 9 మందిని వేసుకొని వస్తా అని ఆ ధైర్యం ఉండాలి కదా. నేను పోతే ఒక్కరిని పోతా కొట్టుకొని వస్తే మాత్రం 10 మందిని తీసుకొని వస్తా నేను. ఉందా వీడియో? రాలే. ఏ ప్రభుత్వం మళ్ళీ చెప్పుకుంటుంది మేమే తీసుకొచ్చిన వాళ్ళని అని చెప్పేసి ప్రభుత్వం ఒక్కరిని కూడా తీసుకురాలేకపోయింది. చివరికి గజయితగాలు పోయి తెచ్చుకున్నారు, వాళ్ళ వాళ్ళ కుటుంబాలను కాపాడుకున్నారు. ఇట్లా జేసీబీలు పోయి చేస్తే తప్ప ప్రభుత్వం రాలే. ఇక చూడండి ఒకసారి, కటిగిరికి చెందిన వెంకటరమణ దగ్గర ప్రొక్లైనర్ డ్రైవర్ గా ఉన్నారు. మాకు వేరే ఆప్షన్ లేదు, కాపాడతామా మన బండి పోటమా, 35 లక్షల బండి పోని వాళ్ళని కాపాడినా ఉంటే అంతే చాలు. అది ఆ ధైర్యం ఉండాలి. ఇగో వీళ్ళు తీసుకొచ్చారు పోయి వాళ్ళ నుంచి నమ్మిపించిన సార్ వాడు నేనంతే సిగ్గుతో తలదించుకోరు. నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు వీళ్ళందరూ పోయి ఈ జేసీబీ డ్రైవర్ ఆ జేసీబీ ఓనర్ కాలు అడిగి నిద్ర పోసుకోరు. మీరు ధైర్యం అంటే అట్లా ఉండాలి, ఆ మాత్రం పోసుకోరు. మీకు అట్టనే సిగ్గి రాదు. మీ ముగ్గురు మంత్రులు అలా కాళ్ళు గాడిగా నెత్తిలో పోసుకోవాల్సిందే, ముఖ్యమంత్రికి అయితే మొత్తం స్థానం చెప్పాల్సిందే అలా కాళ్ళుగాడిన నీళ్ళతోటి. అయినా కానీ సిగ్గు రాదు మీకు. చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది మీ పేర్లు కూడా.